కరోనా వైరస్ పై పోరాటంలో మరొక కొత్త మెడిసిన్ రావడం జరిగింది. ఇప్పుడే యూకే నుంచి సినర్జెన్ అనే కంపెనీ ఒక కొత్త మెడిసిన్ తీసుకుని వచ్చి ఇది ఖచ్చితంగా కరోనా వైరస్ పేషెంట్స్ కు ఉపయోగపడుతుందని చెప్పడం జరిగింది. వీళ్లు రిలీజ్ చేసిన మెడిసిన్ ని SNG-001 అని పిలుస్తున్నారు. ఇది ఇంటర్ఫెరాన్ బీటా అనే గ్రూప్ మెడిసిన్స్ కి సంబంధించింది. ఇంటర్ఫెరాన్స్ అంటే వైరస్ ఒక మనిషి కలంలోకి ప్రవేశించినప్పుడు అది ఒక విధమైన కెమికల్స్ ని బయటికి పంపిస్తుంది, పక్కన ఉన్న కణాలన్నింటినీ అప్రమత్తం చేస్తుంది. ఆ అప్రమత్తం చేసే కణాలనే ఇంటర్ఫెరాన్స్ అంటారు. ఈ ఇంటర్ఫెరాన్స్ ని మనం థెరపీటిక్ ఉపయోగించుకుంటున్నాం. దాంట్లో ఇంటర్ఫెరాన్ బీటా అనేది ఇన్హలేషన్ రూపంలో ఇచ్చినట్లయితే హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఆక్సిజన్ తీసుకుంటున్న వాళ్ళల్లో 70% పైగా మంది వెంటిలేటర్ అవసరానికి వెళ్లకుండా ఆగిపోతుంది అనేది సినర్జెన్ కంపెనీ చెప్తా ఉంది. ఈ సినర్జెన్ కంపెనీ షేర్స్ దీంతో విపరీతంగా పెరిగిపోయినాయి. ఈ సినర్జెన్ చేసిన ఈ మెడిసిన్ ఇన్హలేషన్ రూపంలో ఉండడంతో దీనికి సైడ్ ఎఫెక్ట్స్ ఉండే అవకాశం తక్కువ. ఇది టాబ్లెట్ కాదు, ఇంజెక్షన్ కాదు, అది నెబులైజర్ లాగా గాలి పీల్చుకోవడం అన్నమాట. ఇంతకు ముందే బ్యూడిసనైడ్ అనే మెడిసిన్ ని ఇన్హలేషన్ రూపంలో ఇవ్వడానికి ప్రయత్నం చేశారు. అది ఇచ్చినప్పుడు కొంతవరకు సత్ఫలితాలు వస్తున్నాయని చెప్తున్నారు. అయితే ఇప్పుడు ఖచ్చితంగా తెలిసింది ఏంటంటే ఈ సినర్జెన్ అనే సంస్థ నేషనల్ హెల్త్ సర్వీస్ లో అంటే యూకే లో అడ్మిట్ అయిన పేషెంట్లలో 100 మందికి ఈ మెడిసిన్ ఇచ్చినప్పుడు వాళ్లలో 70% పైగా మందికి వెంటిలేటర్ మీదకి వెళ్లకుండా ముందే తొందరగా డిశ్చార్జ్ అయిపోయి వాళ్ళు నార్మల్ కార్యక్రమాల్లోకి వెళ్లడానికి సహకరించింది అని తెలిసింది. ఇంట్లో ఉండే వాళ్ళకి ఇంకొక 200 మందికి కూడా ఈ మెడిసిన్ ఇచ్చి ప్రయోగం చేస్తున్నట్టు ఆ కంపెనీ వాళ్ళు చెప్పారు. అయితే ఈ మెడిసిన్ ఎంత కాస్ట్ పెడతారని కానీ ఇది విస్తృతంగా అవైలబిలిటీ ఎంత ఎప్పుడుకు వస్తుంది అని కానీ సినర్జెన్ సంస్థ ఇంకా ప్రకటన చేయలేదు. ఇంటర్ఫెరాన్ బీటా అనేది మనం ఇండియాలో అవైలబుల్ ఉంటే కనుక ఇది ఒక గొప్ప అవకాశం కిందే భావించాలి.